ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోల్ బాధితులకు బాసటగ నిలిచామయ నీకే సాధ్యమయ రాజన్న పాలన విజయమతనయ కార్మికులకు దైవం మారవయ్యా మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆశగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం దారులను చూపే 1,000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి ధరను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం శంకుస్థాపన చేస్తుంది. ఈ కరకట్ట రోడ్ వచ్చి సింగిల్ రోడ్డుగా ఉంది. మరి ఈ ప్రాంతంలో వచ్చి ఇది శాసనసభ రాజధానిగా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఈ ప్రాంతంలో రాజధాని అన్నారు, కానీ ఏ విధంగా కూడా కనీసం ఈ రోడ్డు కన్ఫ్లిక్ట్ కూడా లేకుండా చేశారు. కాబట్టి ఈ దీన్ని డెవలప్ చేస్తూ అలాగే మేము శాసనసభలో ఏదైతే చెప్పామో అదే విధంగా ఆ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని రిటర్న్ ప్లాట్స్ ఇస్తున్న అవన్నింటిని కూడా డెవలప్ చేసి వాళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయించాము. దాని పెద్దవాళ్ళు కూడా తయారయ్యి ఆ పనులు కూడా దీని తర్వాత ఇమీడియట్ దాన్ని కూడా కంటిన్యూస్గా ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. వరుసగా రాజధాని గ్రామాల్లో పర్యటన చేశారు కదా, అవన్నీ చూసి పరిశీలించి వాటి మీద అధికారితో సమీక్ష చేసుకుని ఏ అవసరము ఏ అవసరం లేదు, ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం దుర్వినియోగం అవ్వకుండా వృధా అవ్వకుండా దుర్యోగం అవ్వకుండా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. సరే వాళ్ళు ప్రాంతాలు ఇది మన ఫెడరల్ వ్యవస్థ,
వ్యవస్థలను వచ్చి అన్నిటికీ కూడా ఒక నియంత్రణ అంటూ ఉంటుంది, ఒక కట్టుబాట్లు అంటూ ఉంటాయి. ఆ ప్రకారం మన తాలూకా రైట్ని మన తాలూకా వ్యవహారాన్ని మన ప్రభుత్వం వచ్చి ఎత్తి చూపెట్టింది, చెప్పింది. వాళ్ళు పోలీసుని పెట్టుకున్నా లేదు ఇంకోటి పెట్టుకున్నా అది వచ్చి అవ్వదు. వాస్తవంగా ఏదైతే మన హక్కులు చేయవలసిందో ఆ హక్కులు వాళ్ళు కాపాడుకోవచ్చుంది. స్పందన అంటే ఏ విధంగా ఉండాలి? స్పందన అంటే మీ టీవీలకు వచ్చి అరిచి కేకలేసి అసభ్యంగా మాట్లాడి ఒకరిని దూషించుకుంటే అదే నా స్పందన? స్పందనకి అర్థమేంటి? ఈ స్పందన అంటే ఏ విధంగా ఉంటుంది? వెయిట్ చేసి మన రైట్ని తీసుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు. ఎంతవరకు వాళ్ళకి ఏ లెవెల్ వరకు మాట్లాడిన వాళ్ళు ఈ చేయాలి అంతవరకు చేసుకుంటారు. దానికి ఎందుకు వెళ్తే అప్పుడు సంబంధిత వ్యవస్థ చూసుకుంటుంది ఆ వ్యవహారాన్ని. ఎందుకు సహకరించదు? తప్పకుండా సహకరిస్తారు. ఎందుకు సహకరించబోవడం అనేది అది కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవస్థ, ఇది దానికి చట్టానికి రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుని రాజ్యాంగం వ్యతిరేకంగా చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. కాబట్టి మా స్పందన మా తరగతి ప్రతిదీ కూడా ఇది వ్యక్తిగతం కాదు, ఆ పరిధిలోనే ఉంటుంది అంతా కూడా. అది అదేవిధంగానే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తాలూకా ఆలోచన కానీ ఆయన తాలూకా స్పందన కానీ ఆయన మన ఢిల్లీకి ఇచ్చిన రిప్రెజెంటేషన్ కానీ లేదు ఆయన రాస్తున్న లేఖలు కానీ భావం అదే. అన్నిటి కూడా రాజ్యాంగం లోబడి చట్టాన్ని లోబడి మన తాలూకా హక్కులకు లోబడి విభజన చట్టంలో అంశాలకు లోబడి ప్రతి అంశం కూడా ఉండదు తప్ప అది దాటి మాత్రం ఏమి ఉండదు. చట్ట పరిధిని దాటి చేస్తే వ్యవస్థలో ఉన్న వ్యవస్థ దాని సంగతి చూసుకుంటుంది. ఏ రకంగా చేస్తారు ఏ రకంగా అనేది అదన్నీ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఒక్క నిమిషం మీరు ఊరికి ఊహించుకొని మాట్లాడితే కాదు, ఆంధ్రప్రదేశ్ మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి వచ్చిన ఏ నష్టం వచ్చినా చూస్తూ ఉపేక్షించేది లేదు. చూస్తూ ముడుచుకొని కూర్చే సమస్య కాలు చేతులు ముడుచుకొని కూర్చే సమస్య లేదు. వెంటనే దాని స్పందన దాని మీద కార్యాచరణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసుకొస్తున్నాము. అయితే మీరు ఇందాక మాట్లాడినట్లు ఏది వాయిస్ని పెంచి ఊరికనే నోటి తుప్పలతోని అసభ్యమైన పదాలతోని ఊరికనే మనం వచ్చి రేకెత్తించి స్థానికంగా ఏంటి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందామని చూడటం మాత్రం అది ఒక తప్పు. అదే చెప్తాను రాజకీయ లబ్ధి దీనిది ఈ అంశాలను పెట్టుకుని రాజకీయాల్లో లాభం పొందామనుకుంటే ప్రజల అమాయకులు కాదు. అక్కడ ప్రజలు సమయం వచ్చినప్పుడు దానికి స్పందన కూడా అలాగే ఉంటుంది. మీకు ఇవన్నీ సుప్రీంకోర్టుకు వెళ్తామా లేకపోతే ఇచ్చేస్తామా? మీరు వచ్చి మాకు మీతో చెప్తాము అవన్నీ వచ్చి మా చట్టం ఉంది, మా రూల్ ఉంది, మాకు ఏం చేయాలో మా దగ్గర ఆలోచన ఉంది, కార్యం ఆ ప్రకారం చేస్తుంటాం, మీరు దాన్ని కవర్ చేసుకుంటండి. అంతేగాని ప్రతిదీ మిమ్మల్ని పిలిచి మీరు సగం వింటారు సగం వింటారు సగం చెప్తారు సగం చెప్పరు మళ్ళీ దాన్ని వచ్చి లేనిపోయి కమ్యూనిటీ గ్యాప్లు సృష్టించి అది కాదు కదా. ఓకే బయలుదేరు సీఎం బయలుదేరు. అమరావతి చట్టంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో మూడు ప్రాంతాల అభివృద్ధి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది కూడా చేస్తాం.